విజయనగరం జిల్లా పాచిపెంట మండలం జాతీయ రహదారిలో ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే లారీ ఘాట్ రోడ్డుపై బ్రేకులు ఫెయిల్ అయిన కారణంగా ప్రమాదానికి గురి అయింది. ఈ సంఘటనలో లారీ క్లీనర్ మెహతా మొదలి 64 సంవత్సరాలు అనే వ్యక్తి లారీ క్యాబిన్లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదే లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ తరుణ్ ప్రాణాలతో ఉన్నప్పటికీ బయటపడేందుకు అవకాశం లేక సుమారు 3 గంటల పాటు మృత్యువుతో పోరాడి విజయం సాధించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ను బయటకు తీసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించి సాలూరు పట్టణం నుండి గ్యాస్ కట్టర్ తెచ్చి క్యాబిన్ భాగాలను తొలగించడంతో డ్రైవర్ బయటపడినట్లు పోలీసులు తెలిపారు. అయితే చికిత్స నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి డ్రైవర్ని తరలించినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ క్లీనర్ ఇద్దరిది ఒరిస్సాలో గల మల్కన్గిరి కాగా మల్కన్గిరి ప్రాంతం నుండి నీలగిరి కర్రల లోడుతో విశాఖపట్నం వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్ఐ కొల్లి రమణ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.